శివం బియాదు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంచాలి విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో గురు యొక్క తత్వము శని యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. అలాగే తృతీయ స్థానంలో కుజుడున్నాడు, పంచమంలో రాహు కనిపిస్తున్నాడు. అలాగే లాభస్థానంలో కేతువు బుధుడు శుక్రుడు ఉన్నాడు. వ్యయంలో చూసినసరికి రవి ప్రభావం కనిపిస్తుంది. నష్టం అనేది కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి ఖచ్చితమైన బర్నింగ్ ఇష్యూ అవుతుంది. ఏదో గొడవలను దాద్దాం, తర్వాత మనం వాడుకుందాం అనుకుంటే ఆ గొడవ మీద తగడబడచ్చు. ఎక్కడో ఒక స్టోరేజ్లో ఒక వస్తువు పెడదాం అనుకుంటే ఆ స్టోరేజ్ మొత్తం స్పాయిల్ అవ్వచ్చు. వ్యాపారస్తులకి మాత్రము ఒక నష్టం అనేది కనబడుతుంది. 15 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ నష్టం కాదు, ప్రొడక్షన్ నష్టం జరగచ్చు, మిషనరీ నష్టం జరగచ్చు. అలాగే ఫైనాన్షియల్ నష్టం ఆ విధంగా చూపిస్తాను, అంటే ధనం ఖర్చు పెట్టి నష్టం కాదు. ఒక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో తయారు చేసిన వస్తువు వలన ఒక చోట పెట్టడం వల్ల నష్టం జరగవచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల నష్టం జరగవచ్చు. ఇలాగా మనకు మకర రాశి వారికి తీసుకునేసరికి ఆ నష్టం అనేది 12 గంటల్లో కనబడుతుంది. తర్వాత గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి రాశిలో గురు అనుగ్రహం నష్టాన్ని భంగం చేసి తర్వాత రాజయోగం ఇవ్వచ్చు. తర్వాత వివాహ వ్యవస్థ చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవ్వచ్చు. ఇవన్నీ ఒక ఎత్తులో తీసుకున్నా కూడా 12లో రవి మాత్రం ఒక నష్టమే చూపిస్తాడు తప్ప పాజిటివ్నెస్ ఇవ్వడవాడు. అలాగే మనకు ఇక్కడ చూసుకునేటప్పుడు తృతీయ స్థానంలో కుజుడు, ధైర్యంగా సహజంగా ఏదో పని చేయాలని మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యింది అని అనుకుంటుంది. ఇంకేముంది, రేపు పొద్దున సంతకాలు పెట్టుకుంటే పని అయిపోతుంది, మనం పూర్తిగా 100% ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాం. కరెక్ట్గా తెల్లవారేసరికి శనీశ్వరుడు యొక్క దృష్టి ఆ కుజుడి మీద పడింది కాబట్టి డెఫినెట్గా దాన్ని ఏదో మిస్ఫైర్ చేస్తాడు. సో ఈ రకంగా నష్టపోయేది మకర రాశి వారు కనబడుతుంది. చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది జరగదు. చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రం బాగానే వెళ్తుంది, తప్ప వ్యాపార వ్యవహారాల్లోకి నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, వీళ్ళందరికీ రాజ్యం చాలా బాగుంది కాబట్టి, రాజ్యాధిపతి లాభంలో కూడా ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రాశి వారికి శుభ్ర రాజయోగకారకుడు కూడా కాబట్టి ఒకవేళ కుజుడు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత ఫలితం అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. భాగ్యాధిపతి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక 50% బెనిఫిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో హై ఎక్స్పెక్టేషన్స్తో ఏది చేయకండి. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదన్నా నాకు ఇది వచ్చేస్తుందనే కాన్ఫిడెంట్గా చేయకండి. చేయడం వల్ల నష్టం సగమే వస్తే మీరు బాధపడవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రత్యేకం చేసినట్టు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. కారణం ఏంటంటే ఈ రాశి యోగకారుడు అయిన శుక్రుడు కూడా బలహీనపడ్డాడు కాబట్టి డెఫినెట్గా శుక్రుడు అంటే ఇంటిల్లాలను ఒకటైతే, తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కావాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. బాత్రులు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. వాడి వల్ల మనకు ఒక చెడు వార్త వినే అవకాశం ఉంటుంది. అది కాకుండా అన్నదమ్ముల ద్వారా మనకు రిలేషన్ కూడా కొంతవరకు స్పాయిల్ అవ్వడం అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత ఈ 3 అంశాలు దృష్టిలో పెట్టుకుని అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు మనకు ఆస్తి విషయాలు కూడా కొంతవరకు తటస్థిస్తే అన్నదమ్ముల మధ్య వైరు కూడా పెరిగే అవకాశం జరుగుతుంది. అంటే పూర్వాశ్రమంలో మనకు రావాల్సిన ఆస్తి కోసం గొడవ పెట్టుకోవాలంటే ప్రస్తుతానికి 25వ తారీఖు వరకు అటువంటివేమి చేయకండి, ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు. ఓకే, ఇవిలా ఉంటున్నా కానీ లగ్నంలో గురువు మంచికి చేరుకున్న వ్యత్యాసం మీకు ఎప్పటికప్పుడు చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. అయినా మీకు మిస్ఫైర్ అవ్వడానికి కారణం అంటే ఈ రెండూ కలిసి ఒకే నక్షత్రంగా ఉండడం వల్ల మీరు తీసుకున్న నిర్ణయం వల్ల కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏమిటి అనేసరికి మీ రాశి వారు మొట్టమొదటిగా చేసుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, చండీ అమ్మవారి యొక్క కానీ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలో అవడానికి చేయవలసిన అభిషేకం, శ్రీ చక్రాచరణ అనుకోండి, లేదంటే అమ్మవారికి అభిషేకం కానీ స్త్రీ సూక్తం ద్వారా చేసుకోవడం, చిన్న విగ్రహం పెట్టి చేసుకుని ఆ అభిషేక తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే 12 గంటల్లో ఉన్న రవి వల్ల జరిగే నష్టం కొంతవరకు నివారణ జరుగుతుంది. తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాల వలన కొంత క్లారిటీ మీకు వస్తుంది. దానివల్ల ఒక 10% అయినా నష్టం ఆపడానికి అవకాశం ఉంటుంది. నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మకర రాశి వారికి. కానీ నేను చెప్పిన రెమెడీ ద్వారా కూడా సొల్యూషన్ లేదు, కానీ ఓ 10% తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. వీటన్నింటిని మించి ఏమీ చేయకుండా ప్రశాంతంగా జరుగుతుంది, జరుగుతున్నట్టుగానే చూసినా కూడా ఓ 10% నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంచేత ఈ 15 రోజులు మాత్రం మకర రాశి వారికి చదువుకున్న విద్యార్థులు తప్ప మిగిలిన వారందరూ కూడా అనుకున్న దానికంటే కొంత బలహీన స్థితిలో ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148.
9848996444.